ఎవరు చెప్పారు ఆకాశంలోనే చందమామ ఉంటుంది అని, అది రాత్రి వేళలోనే కనిపిస్తుంది అని? ఒక్కసారి చూడండి, నేలపైకి వచ్చి ఎలా అల్లరి చేస్తుందో. అమావాస్య వేళలో కూడా వెలుగులు పంచే పున్నమి వెన్నెలతను, నా హృదయంలో నివసించే మహారాణి నువ్వే రష్మి. ఏమైంది ఈ వేళ నాలో, ఎదలోన ఈ అల్లరేంటో? నిన్ను చూసినందుకేనా ఎదలో ఈ అలజడి? నీ చూపు తాకినందుకేనా మదిలో ఈ సందడి? ఏమాయ చేశావో రష్మి, మనసే మాట వినకుంది. ఏమంత్రం వేశావో ఇలా నీ వైపుకే నడుస్తుంది. నిన్ను జాబిలి ఉలిక్కిపడునేమో పండు వెన్నెల నీలో చూసి, గండుకోయిల కునుకుతీయునేమో నీ గలములో పడక వేసి, నిండు గోదారి ఉరకలేసేనేమో మాయదారి నీ కులుకులు చూసి, రెండు కనుబొమ్మలు మూతపడవేమో ఆ బ్రహ్మార్దిన నీ మేనితనుకు మూసి, బొండు మల్లెలు వాడిపోవునేమో నీ చిరునవ్వుల మినుకు చూసి. మల్లెలకు చెల్లెలవా అవ్వకపోతే నీ వాలుజడ సువాసన వాటికెలా వచ్చింది?